గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో పెద్దాపురం దౌలూరు దరబాబుకి కన్ఫర్మ్ అయిపోయింది లాస్ట్ మంత్ 2019 సార్ ఆ 2019లో దౌలూరు దరబాబుకి పెద్దాపురం కన్ఫర్మ్ అయిపోయింది మాకు కూడా తెలిసింది సమాచారం తెలిసింది చివరి నిమిషంలో మీరు అలా కాకుండా తోట ఫ్యామిలీకి ఆ టికెట్ ఇప్పించిన దాంట్లో మీరే కీలక పాత్ర పోషించారనేది అందరూ చెప్తారు లేదు ఇప్పుడు మళ్ళీ తోట ఫ్యామిలీకి మీకు ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ దౌలూరు దరబాబు మీకు ఇప్పుడు క్లోజ్ అయిపోయారు అదేం లేదు సార్ అలాగే ఉండదు సార్ అందులో నాకు సంబంధం లేదు సార్ తోట ఫ్యామిలీ పార్టీలోకి వస్తానన్నారు వచ్చారు వస్తానప్పుడు తీసుకెళ్ళి జాయిన్ చేయడంలో నేను కూడా ఉన్నాను సార్ నేనున్నాను అనంతబాబు ఉన్నాడు మన అనంతబాబు ఎమ్మెల్యే అనంతబాబు ఉన్నారు తీసుకెళ్ళి జాయిన్ చేస్తే తోట నరసింహ్ గారు వైఫ్ సైడ్ అందరూ కూడా అలా అంటే తోట నరసింహ్ బామర్థ్యం అంత మంచి ఫ్రెండ్స్ సో నేను కూడా తోట నరసింహ్ బాబాబావని పిలుస్తాను ఇంట్లో మనుషులకు పిలుస్తాను బాబాయ్ బావని పిలుస్తాను సో ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు నా బాధ్యతగా అనంతబాబు మేము అందరూ వెళ్ళి జాయిన్ చేయడం అయితే వాస్తవాన్ని టికెట్ నాకు తెలియదు సార్ యాక్చువల్గా అయితే నేను ఆ రోజున సిట్టింగ్లో సారు ఎంపీ టికెట్ ఎంపీ కింద పోటీ చేయమన్నారు నరసింహ్ గారు మిస్ అప్పుడు నరసింహ్ గారు ఎంపీ కాబట్టి మేడంను కూడా ఎంపీ కింద చేయమన్నారు నేనైతే ఆ రోజు నా డిస్కషన్లో ఆవిడ ఎంపీ చేయను నాకు జగ్గంపేట టికెట్ ఇవ్వండి అని అడిగారు జగ్గంపేట అప్పటికే చంటిబాబు గారు ఉన్నారండి ఎప్పుడు ఫస్ట్ నుంచి కష్టపడి తిరుగుతున్నారు చాలా డబ్బు కట్టుబడి పాదయాత్ర ఏం చేశారు అది అవదమ్మా అని చెప్పేశారు అయితే పెద్దాపురం ఇవ్వమన్నారు ఇంకా అది కాకపోతే పెద్దాపురం ఎంపీ అయితే అప్పుడు చేయనన్నారు జగన్ గారు చాలా చెప్పారండి చాలాసేపు చెప్పారు ఓ నియర్లీ 40 మినిట్స్ ఒప్పించి ట్రై చేశారు ఎంపీకి వెళ్ళమని ఆవిడేమైనా ఎంపీ వెళ్ళను సార్ మా ఆయన ఒంట్లో బాగాలేదు నేను తిరగలేను కాన్షియన్స్ అయితే నేను తిరగగలను అంటే పెద్ద ఫ్యామిలీ కదా సార్ ఇంకా దాంతో దౌలు తర్వాత అలా అన్యాయం జరిగింది తప్ప మేము అన్నీ కూడా డిస్కషన్లు నేను కూర్చున్నాను నేను బొమ్మంతే మాటలన్నీ ఆ ఫ్యామిలీ మాట్లాడున్నా జగన్ గారితో జగన్ గారు అన్నీ పెద్దాపురం కన్ఫర్మ్ చేశారు ఒకవైపు టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు మరోవైపు జనసేనని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు టీడీపీ వారితో మీరు ఒకవైపు కయానికి దూలుతూనే మరి మీ దగ్గర ఉండే టీడీపీ నాయకులకు మీరు సహాయ సహకారాలు ఎలా అందిస్తారు సహాయ సహకారం కాదు సార్ ఇప్పుడు నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అంటే ఓకే నేను 1989 యూత్ కాంగ్రెస్ చేశాను సార్ 88 యూత్ కాంగ్రెస్ చేశాను తర్వాత యూత్ కాంగ్రెస్ మా అప్పుడు మేము జస్ట్ నా వయసు అంత 21-22 ఇయర్స్ ఏదో అలా ఆడతా పాడతా రాజకీయం అనుకోండి సీరియస్ రాజకీయం అయితే 99 రాజశేఖర్ ఓడిపోయిన తర్వాత నేను ఆయన ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాను మా కుటుంబం అంతా అవ్వలేదు ఎప్పుడైతే అవ్వలేదో వ్యాపారాలన్నీ మానేసి నేను పూర్తిగా సిటీ ప్రెసిడెంట్ అయ్యానండి మీరు రాజశేఖర రెడ్డి ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఓటం లేదు 99లో అలాగే సార్ ముఖ్యమంత్రి అవ్వలేదు కదా అదే అది ఎప్పటి అది చచ్చే అదే ముఖ్యమంత్రి అదే రాజశేఖర ఓడిపోయారంటే మళ్ళీ వేరే రకాలు లేదు రాజశేఖర 99లో ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాను సార్ అవలే అవ్వబోయేదోడు మా నాన్నగారు పిలిచి ఎవరే ఫుల్ నేను కొంచెం యాక్టివ్ ఉండేవాడి అంటే అప్పారం చూసుకున్నా రెగ్యులర్ యాక్టివ్ ఉండేవాడి ఎవరే అన్ని మానేసి పక్కనెట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేయి అంటే అప్పుడు జక్కంపూర్ రామారావు దగ్గరికి వెళ్తే అప్పుడు జక్కంపూర్ రామారావు రెగ్యులర్ కలిసి ఉండేవాళ్ళండి ఇలా సిటీ ప్రెసిడెంట్ చేస్తాను సార్ అంటే వెంటనే నాకు సిటీ ప్రెసిడెంట్ చెప్పడం కష్టపడి అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే మొన్న వరకు ఎప్పుడు కూడా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో తెలుగుదేశం రాలేదు సార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా మేమే ఓడేశాం కాంగ్రెస్ మీరు అదేమిటంటే సార్ మొన్న ఎలక్షన్లో ఓటీ 2000 రూపాయలు ఇచ్చి ఓకే మాలో కూడా కొన్ని గ్రూపులోనే అనుకోండి ఏదో అయింది అనుకోండి హైకమాండ్ వచ్చిన వాళ్ళు ప్రభావం మొత్తం మీద ఓటమికి అనేక కారణాలు తెలుగుదేశం పార్టీలో నగ్గారండి చాలామంది మేము 10 నగ్గాం వైఎస్ఆర్ పార్టీ మిగతా వాళ్ళే అవుట్ ఆఫ్ 48 గెలిస్తే నేను ఎమ్మెల్యేగా ఉండగా నాకు టికెట్ రాగానే దగ్గరగా 8 మంది తెలుగుదేశం జాయిన్ అయిపోయారు అంతే కాకడంతనే చిన్న ఊరు అందరితో ఒకటి పరిచయాలు ఉంటాయి వర్క్ మెంట్ తెలుసు అందరికీ చంద్రశేఖర్ అయితే ఆపద వచ్చినా కాపాడతాడు నిలబడతాడు సహాయం చేస్తాడు ఉంది కాబట్టి టక్కుమని నా దగ్గరికి రావడం జరిగిందండి సో అలాగే ఇప్పుడు అందరూ ఒకటి నేను ఎప్పుడైతే అంటే ఎమ్మెల్యేనే అయ్యాను అందరూ కూడా ఉన్న పరిచయాలతో నా దగ్గరికి వచ్చారు మన మేయర్ని కూడా విశ్వాసం తీర్మాన పెట్టి దింపేశారు మీరు మేయర్ని దింపేశారు మేయర్ ఉండగానే మీరు ఎమ్మెల్యే అయ్యి కార్పొరేషన్లో మీకు సమాంతరంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు చట్టవిరుద్ధం కాదు సార్ కోఆప్షన్ మెంబర్స్ రూమ్ ఇస్తారు సార్ ఒక రూమ్ ఇవ్వచ్చు కానీ మీరు ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తారు రూమ్ అండి మీ కోఆప్షన్ నేను కన్నవారు మంత్రి గారు ఎంపీ గారు మా ముగ్గురికి కలిపి ఉన్నదండి అది మేము ముగ్గురు కూర్చోడానికి ఆ రూమ్ అది నేను అడిగేది టీడీపీ వారికి మీరు సహకరిస్తున్నారు కొంతమందికి బయట పైన వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కొండబాబు అందరిని వ్యతిరేకిస్తారు కానీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సార్ రూరల్ ఎమ్మెల్యే ఆయన 2వ కుమారుడు ఒక ఎస్సీ మా అమ్మాయిని 2వ వివాహం చేస్తున్నాడు చేసుకుని వారికి పిల్లలు కూడా అయినారు అయిన తర్వాత అదొక పంచాయతీ జరిగింది ఒక దుప్పటి పంచాయతీ జరిగి ఆ అమ్మాయిని వదిలిచ్చేసి కేసు పెడితే ఆ కేసు కూడా బుక్ కాకుండా మీరు వాళ్ళని కాపాడారు దుప్పటి పని చేసి ఆమెకు ఒక ల్యాండ్ రాయిచ్చారు లేదు సార్ ఒక్క నిమిషం సార్
అది తప్పు సార్. అది నా దగ్గరికి ఆ గొడవ రావటం మాట అయితే వాస్తవం. ఓకే, నేనేం అబద్ధాలు చెప్పేసి తప్పించుకున్నాను. మీరు మళ్ళీ సంస్థ అడిగారు, మళ్ళీ ఇంకోటి చెప్పాలి నేను. అబద్ధం అందుకని అబద్ధం ఆడకూడదని నేను విశ్వసిస్తాను. నేను లేదు, అది వాళ్ళు నా దగ్గర రావటం మాట అయితే వాస్తవం. అంటే ఆయన రాలేదు, వాళ్ళ పిల్లల్లో బంధువులు ఎవరు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పారు. చెప్తే నేను మా పార్టీకి సంబంధించిన ప్లేయర్ చెప్పాను సార్, మా పార్టీ సంబంధించిన ఒక లీడర్ పిలిచి లేదా ఇబ్బందులు ఉన్నారంట చూడండి అన్నాను. నేను ఇదే విషయాన్ని కనబరకుండా ఫోన్ చేశాను సార్. సార్ ఇలాగా ఎక్స్ఎమ్ఎల్ఏ తాలూకు ఏదో ఇబ్బందులు ఉన్నారని వచ్చింది, ఏం చేద్దాం అని మీ ఒపీనియన్ ఏంటండి, చూడండి సార్, మీరు హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి, లేకపోతే వదిలేండి ఏముంది అని కన ఇదే మాట నాకు కనబరు. ఎందుకంటే ఆయన కాన్షియస్ ఆయన చెప్పడం చేయకూడదు. మీరు వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే మా నేను మీ ఇష్టం అయితే నాకు ఏదో ఇబ్బంది లేదు అని. అప్పుడు నేను మా పార్టీలో ఒక లీడర్ని పిలిచి చూడమ ఇబ్బందులు ఉన్నారంట, మీరు హెల్ప్ చేయండి, మొబైల్లో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ అయ్యి. ఎన్ని గొడవలు జరగట్లేదు సార్, ఎన్ని సెటిల్ అవ్వట్లేదు, మొబైల్ కూర్చో కూర్చోబెట్టి మాట్లాడండి అని నేను అప్పచెప్పడం జరిగింది. ఏమైందో కూడా నాకు తెలియదు సార్, ఈరోజు కూడా తెలియదు. నేను నిజం చెప్తే ఈరోజు కూడా నాకు తెలియదు. మీకు తెలియకుండానే అది చేశారు, ఆ అమ్మాయికి ఒక స్థలం రాయించారు, అది అయిపోయింది. ఆ స్థలాన్ని ఇచ్చినట్టు ఇచ్చి ఆ అబ్బాయి మళ్ళీ దాన్ని అమ్ముకోవడంతో ఆ అమ్మాయి ఎస్పీ గారికి దగ్గరికి వెళ్ళి పేపర్ చూసాను సార్, ఎస్టీ ఎస్టీ కేసును కూడా మీరు బుక్ ఆకోకుండా మీరే కాపాడారు. తప్పు సార్, అది తప్పు. నేను ఆయన అంత ఇష్టం అంత నేను ఇలా చెప్పాను అలా చెప్పలేమా సార్? నేను నిజం మీ నంబర్ ఎలా సెటిల్ కూడా నాకు తెలియదు. అదే ఇక్కడ కూడా మీరు రూరల్ అయితే అక్కడ కన్నబాబు గారి మీద ఉన్న వ్యతిరేకతతోనే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా. తప్పు సార్, అలా ఇప్పుడు ఉండదు సార్. సార్ ఒకటి, అవతల పక్కడ ఎంత శత్రువైనా కన్నబాబు నేను చాలా బాగుంటాం ఒకేలా, ఎవరన్నా అవతల పక్కడ మీరు వేణుగారు బాగుంటారు కానీ అలాకెలాకే సార్, నేను అందరితో బాగుంటాను. వేణు నేను కాకినాడ ఇక్కడ నుంచి కదా, లేదా 20 ఫేస్ క్రితం నుంచి అనుబంధం మాకు, తర్వాత విశ్వరూపంతో అనుబంధం సార్, కాంగ్రెస్లో పెరిగాం సార్ మేమంతా. కన్నబాబు గారు 2009 ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యాం, ఈరోజు కూడా చాలా బాగుంటాం. అదేంటంటే మీడియా వాళ్ళు రాత్రి గడిగుడ్డని మేమిద్దరం ఇలా రాశారు, కన్నాను ఫోన్ చేసుకుని నవ్వుకుంటూ రోజులు కూడా ఉన్నాయి, నవ్వుకుంటాం సార్ మేమిద్దరం కూడా. కానీ ఏ రోజు కూడా కన్నబాబు గారు కాదని ఒక్క పని చేయలేదు. ఆయన కూడా అంతే సార్, మాకు జిల్లాలో చాలా డిసిప్లిన్ ఉంటుందండి. నాకు కన్నబాబు గారు నాకు రోడ్డు అండి, అడ్డు అంతే. ఇటుపక్క రోడ్డు ఓట్లు ఆయన, అటుపక్క రోడ్లు ఆయన, అటుపక్క రోడ్డు ఎవరిని వచ్చి నేను ఫస్ట్ ఇలా వచ్చాను సార్ అంటే ఏ వార్డు అంటాను, నాలుగో వార్డు ఎక్కడ నీళ్ళు అంటారు, డీమార్ట్ ఆపోజిట్ సార్ అని అనుకోండి, కన్నబాబు దగ్గరికి వెళ్ళామా అంటారు. అంటే రోడ్డు అవతల పక్క నాది కాదు ఓట్లండి. వెంటనే కన్నబాబు గారి దగ్గర పిఏకి ఎవరికి ఫోన్ చేసి మళ్ళీ చెప్తాను సార్, నాకు వెళ్ళు నేను ఫోన్ చేసి చెప్తాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత అతను సాటిస్ఫై చేయాలి కదా సార్, వెళ్ళిపో అంటే కుదరదు. వాళ్ళు పిఏ ఫోన్ చేసి బాబు ఇలా నా దగ్గరికి పాలనమని వచ్చాడు, సార్ దగ్గర పంపిస్తున్నాను హెల్ప్ చేయండి అంటాను, తర్వాత చేస్తారు వేరే విషయం. సో వాళ్ళు అలా పంపించేవాడు సార్. అలాగే ఎవడన్నా శత్రువు ఉన్నాడు అంటే మా లీడర్ ఇష్టపడ్డాడు అనుకోండి, మా లీడర్ జగన్ గారు ఇతను ఇతను మనవడు కావాలి, ఇతను పొజిషన్లో పెట్టాడు అనుకోండి, నేను 100% నేను ఇష్టపడతాను సార్. ఇందులో వేరే మారు లేదు సార్. జగన్ గారు నా శత్రువుని జగన్ గారు భుజం తట్టినా వెంటనే కాంప్రమైజ్ అయిపోతాను. అలా కాంప్రమైజ్ అయిపోతాను కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ మా సార్దరు కానీ వీడు కొంచెం వింటాడు అన్న, అంటే వింటాడు ఇన్ ద సెన్స్ అంటే మీరు చొరవ తీసుకోవడం వల్లనే ఒక దళిత మా అమ్మాయి సపోర్ట్ చేయకపోయింటే నా నేనండి ఇదే పిలుస్తూ రాలేదు. ఆ పిలుస్తూ వాళ్ళ బంధువులు వచ్చితే హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పినవాడిని, ఈయన చెప్పడం నాకేం పోయిందండి. అదే వస్తే నేను పేరు చెప్పాను, ఇటుపక్క హెల్ప్ చేసినవాడు ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, నేను ఆ లీడర్లకు అప్ప చెప్పాను, వాళ్ళు ఇలా తిరిగారు కూర్చోబెట్టారు, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టారు. సెటిల్ అయింది అయితే ఎలాగైంది నాకు తెలియదు సార్, అందులో డౌట్ లేదు. సెటిల్మెంట్ అయితే అయిందని అన్నారు ఇప్పుడు కదండి అది. అయితే ఇది బిఫోర్ కరోనా సార్, 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది సార్, నాకు తెలుసుండగా మరి ఆ గొడవ నా దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టుంది. నేను అప్ చెప్పేసిన తర్వాత ఏం పట్టు నిజంగా సెటిల్మెంట్ ఎలాగైంది కూడా నాకు తెలియదు సార్, తెలియదు నాకు, అప్డేట్ కూడా తెలియదు నిజంగా. చాలా అంత అమాయకంగా లేదు, నేను మొన్న పేపర్లో చూసాను సార్, మళ్ళీ ఏదో ఇవ్వలేదని మళ్ళీ ఏదో కేసు పెట్టారని మొన్న పేపర్లో చూసాను. మీరు కలెక్ట్ చేసుకుని చెప్పచ్చు కదా, మన దగ్గర నా దగ్గర రాలేదు సార్, నా దగ్గర రాలేదు, వాళ్ళ నాకు నా దగ్గర రాలేదు సార్, మళ్ళీ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు. మరి మీ భాస్కర్ అపార్ట్మెంట్స్ అది ఏదో కొంచిపోయింది అట్లా భూమిలే కదా, అది నా సంబంధం లేదు సార్, అది అది అసలు మీ బంధువులే దాంట్లో మీ సోదరులు సోదరు లేదు సార్, నష్టపరిహారం అందులో మావి ఉన్నాయి సార్, మా తమ్ముడిది ఒకటి ఉంది, మా అక్కకు అపార్ట్మెంట్ ఉంది, అందులో స్థలం మీదే కదా, మీ స్థలం మాది కదా సార్, మీరే కదా డెవలప్మెంట్ చేసింది సార్. అక్కడ భాస్కర్ అపార్ట్మెంట్ అనేది భాస్కర్ అంతా మా నాన్నగారి పేరు, మా నాన్నగారి పేరు పెట్టి వాళ్ళు కట్టారు కానీ వాళ్ళందరూ ఎవరంటే అందులో కొందరు మా బంధువులు ఉన్నారు, ఇద్దరు మా బంధువులు ఉన్నారండి, అందరు కలిసి కట్టారు. అందులో ఐ థింక్ 35 or 40 ఫ్లాట్లు ఉన్నాయండి, అందులో 12 or 13 మా బంధువులు కొనుక్కున్నారు. కానీ భాస్కరాన్ని పేరు ఎవడో కడతాడండి, చంద్రాన్ని పేరు కడతాడు, అది రాదంటే రా సార్, అది అసలు ప్యూర్లీ అబ్సల్యూట్లీ 100% మాకు సంబంధం అనేది. అది అందులో అందరు ఖాళీ చేస్తారండి, కాంపిటీషన్ ఏమన్నా కేసులు పెట్టినారు,
అవతల పక్కన ఇలా కోట్లు వేసిన బిల్డర్స్. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.